రైట్, వెల్కమ్ బ్యాక్. కరోనా ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు భారతదేశం చాలా వెలిగిపోయింది. ప్రపంచ పటంపై అద్భుతంగా కంట్రోల్ చేశాం అనే స్థాయి నుంచి ఇప్పుడు రెండో వేవ్ వచ్చేసరికెల్లా దేశం బయట ఇంట కూడా తీవ్రంగా విమర్శలు గురవుతున్న ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు, ప్రధానమంత్రికి కొనసాగే నైతిక అర్హత లేదని చెప్పి చాలామంది నెటిజన్లు కావచ్చు, అలాగే విపక్షాలు అండ్ అలాగే చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఇప్పుడు ప్రస్తుతం ఒక వాదన మొదలుపెట్టారు. ఇదే అంశంపై మాట్లాడుతున్నాం. తులసిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లైవ్లో ఉన్నారు, అలాగే రామకృష్ణ గారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, పెంటపాటి పుల్లారావు గారు నమస్కారం సార్, అలాగే ప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. మొట్టమొదట తులసిరెడ్డి గారు, ఎంతవరకు తాముందంటారు, ఒక పెద్ద సంక్షోభం వచ్చి ప్రపంచాన్నే కురిపేస్తూ అక్కడ అమెరికా సైతం అక్కడ చేతులెత్తేసి ఒక టైంలో ఉన్నప్పుడు అద్భుతంగా భారతదేశం అందులోంచి బయటపడి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఇటువంటి ఒక వాదనని వినిపించడం ఎంతవరకు సబబు, సమంజసం అంటారు? మోడీ గారి ఉంది, ఆకాశం నుండి శంభు స్థిరంబు, సుస్తాద్రి సుశ్లోకంబైన హిమాద్రి నుండి భువి, భూలోకము నుండి ఎస్తో కాంభోది, పయోధి నుండి పవనాందోలోకము చేరి గంగా కూలంకష, పెక్కు భంగులు వివేక భ్రష్ట సంపాతములు అని భర్తృహరి సుభాషితం జ్ఞాపకం వస్తా ఉంది. అంటే మోడీ గారి ప్రతిష్ట ఆకాశం నుండి పాతాళానికి పడిపోయినట్టు పెక్కు భంగులు వివేక భ్రష్ట సంపాతములు అనే ఆ సుభాషితం జ్ఞాపకం వస్తా ఉంది. మీరు చెప్పినట్టు ఫస్ట్ వేవ్ వచ్చినప్పటికీ అంతవరకు వచ్చేసి ఆయన ఒక సమర్థమైన పాలకునిగా, ఒక బాధ్యత కలిగినటువంటి నాయకుడిగా ఆల్మోస్ట్ అంతర్జాతీయ మీడియా వచ్చేసి ప్రస్తుతించడం జరిగింది. కానీ ఇప్పుడు ఎవరైతే ఆయన్ను ప్రస్తుతించారో, అంతర్జాతీయ మీడియా కానీ లేదా ఇక్కడ గూగుల్ కానీ సోషల్ మీడియా కానీ, ఆఖరికి కోర్టులు కూడా, ఈవెన్ సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ మాజీ డైరెక్టర్, వీళ్ళందరూ కూడా సరే రాజకీయ పార్టీ విమర్శిస్తుంటే అర్థం ఉంది, కానీ అంతర్జాతీయ మీడియా, సోషల్ మీడియా, తర్వాత సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ మాజీ డైరెక్టరు, వీళ్ళందరూ కూడా మోడీ గారిని వచ్చేసి మెయిన్ కారణం వచ్చేసి ఒక చారిత్రక వైఫల్యం, ఇది ఒక క్షమించరాని వైఫల్యం, దీనికి ప్లానింగ్ లేకుండా. దానికి తోడు ఈ ల్యాన్సెట్ మెడికల్ జర్నల్ ఈరోజు వచ్చేసి పేపర్ చూస్తే అనేక అంశాల్లో తప్పులు పట్టడం జరిగింది. ఖచ్చితంగా ఫస్ట్ వేవ్ అప్పుడు మనకు తెలియదు, సడన్ గా వచ్చింది, అప్పటికి మెడిసిన్స్ లేవు, వ్యాక్సిన్ లేదు, రైట్, సన్నద్ధత లేదు. కానీ సెకండ్ వేవ్ వచ్చేసరికి అలా అన్నీ ఉండి ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతూ ఉంటే, పాజిటివ్ కేసులు డెత్ రేటు తగ్గుతూ ఉంటే, ఒక భారతదేశంలో గత వారం రోజులు చూస్తే మొత్తం ప్రపంచంలోని పాజిటివ్ కేసుల్లో 40-50% ఒక భారతదేశంలోనే గత వారం రోజులుగా మొత్తం ప్రపంచం. దానికి ఏమిటి తులసిరెడ్డి గారు, దానికి ఖచ్చితంగా అంటే ప్రధానమంత్రే బాధ్యత వహించాలంటారా? నిజంగా ఇంత చేటు ప్రతి ఒక్క ఎక్కడైనా జరగచ్చు కదా? జరుగుతుంది, ప్రపంచంలో జరగాలి కదా, మరి ప్రపంచమంతా జరగాలి కదా. యూకే లో జరిగింది, మనం అమెరికాలో చూసాం, అనేక దేశాల్లో ఒక ఫేజ్ లో కల్లోలం అన్నది ప్రతి దేశంలో చూసాం. సో భారతదేశం ఎందుకు అతీతంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయాలి, మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఇది ఒక పాండమిక్ కాబట్టి ఎక్కడ విఫలమయ్యామంటారు? సెకండ్ వేవ్ లో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో తగ్గింది ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్, ఒక భారతదేశంలోనే ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ పెరిగింది. నేను ఫస్ట్ వేవ్ అప్పుడు అందరూ అప్రిషియేట్ చేశారని చెప్తున్నాం కదా, కానీ సెకండ్ వేవ్ వచ్చేసేసి దాని అసెస్మెంట్ చేయడంలో ఆల్మోస్ట్ వచ్చేసి దీని సిసిఎంజి మాజీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా ఆయన చెప్పింది ఏమి, భయంకరంగా సెకండ్ వేవ్ ముప్పు రాబోతా ఉంది, ఇది కొత్త వేరియన్స్ దీనికి కారణము అని మేము 2021 మార్చిలోనే భారత ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాము, అయినా పట్టించుకోవడం లేదు, కుంభమేళాలు జరిపారు, భారీ ఎన్నికల ర్యాలీలు జరిపారు, దీని పర్యవసానంగా దానికి వ్యాక్సినేషన్ సన్నద్ధత కాలేదు. ర్యాలీలు పక్కన పెడదాం, మీరు కూడా పాల్గొని ఉంటారు కాబట్టి అది ఒక్కటి పక్కన పెట్టేసి మిగతా విషయాలు మాట్లాడదాం సార్. అదేనా కానీ ఒక ప్రభుత్వ పాలసీ కదా, ఇప్పుడు వచ్చేసి ఒక ప్రభుత్వ పాలసీ ఎన్నికల కమిషన్ వచ్చేసి ప్రభుత్వంతో వచ్చే డెసిషన్ తీసుకుంటుంది. రైట్ సార్, చర్చిద్దాం, మీ పాయింట్లపై చర్చిద్దాం తులసిరెడ్డి గారు. ఒకసారి రామకృష్ణ గారిని కూడా పలకరించి, రామకృష్ణ గారు నిజంగా అంత ఇప్పుడు అంటే ఒక సంక్షోభం జరుగుతున్న టైంలో ఇప్పుడు రాజకీయ అంశాలు తెరపైకి తెచ్చే సమయం అంటారా, లేక నిర్మాణాత్మకంగా సూచనలు చేసే సమయం అంటారా ప్రతిపక్షాలకి?
ఈ రాజకీయంగా రాజకీయ పార్టీలు విమర్శలు కాదండి. దీనికి నన్ను అడిగితే ప్రధానంగా భారతీయ జనతా పార్టీ వారి యొక్క ఆలోచన విధానము, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానమే ఇవాళ ఈ విమర్శలకంతా కారణం. నేను ఎందుకు ఇంత ఇదిగా చెప్తున్నా అంటే, సైంటిఫిక్ గా చూసినప్పుడు అది ఏ దేశం కానీ ఏ రాష్ట్రంలో కానీ ఒకే వ్యక్తి అన్ని పనులు చేస్తాడు, ఒకే వ్యక్తి దాని యొక్క క్రెడిట్ పొందుతాడు, ఒకే వ్యక్తి మొత్తం దానికంతా ఫెయిల్యూర్స్ అంత కారణం అని చెప్పడానికి వీల్లేదు. కానీ దురదృష్టవశాత్తు మన భారతదేశంలో ఏమైందంటే, ముఖ్యంగా బీజేపీ నాయకులు అసలు 2021 జనవరి నెలలోనే వాళ్ళ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని మొత్తము బ్రహ్మాండంగా కంట్రోల్ చేశాడు కాబట్టి ఈ క్రెడిట్ అంతా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకే దక్కుతుందని చెప్పి జాతీయ కార్యవర్గ సమావేశంలో వాళ్ళందరూ కూడా అభినందిస్తూ ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని పాస్ చేశారు. పైగా కేంద్ర ఆరోగ్య మంత్రి గారు అయితే ఆయనకు విశ్వగురువు అని చెప్పి ఒకసారి బిరుదు ఇచ్చాడు. అంటే మొదటిసారి సక్సెస్ అయ్యాడు. ఈ సక్సెస్ అంతా కూడా నరేంద్ర మోడీ అన్నారు. రైట్. ఇవాళ టోటల్ ఫెయిల్యూర్ అంతా కూడా మళ్ళీ నరేంద్ర మోడీకి అప్పచెప్తా ఉన్నారు. ఈ దేశం యొక్క దౌర్భాగ్యమైన పరిస్థితి, ఈ బీజేపీ ఈ దేశాన్ని ఒక వ్యక్తి చుట్టూ తిప్పడం వల్ల ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. నిజానికి రాష్ట్రాలు ఏమైనాయి, రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులు ఏమయ్యారు, రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆరోగ్య శాఖ మంత్రులు ఏమయ్యారు, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీలు ఏమయ్యాయి, వీళ్ళందరి వల్ల ఇక్కడ క్షమించాలి సార్, మీరు అంటే మీరు సమర్థిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా అర్థం కావట్లేదు. అంటే ఇది ఆయనది క్రెడిట్ మాత్రమే కాదు, గతసారి కంట్రోల్ చేసినప్పుడు అన్నప్పుడు ఈసారి కూడా మరి వైఫల్యాలలో కూడా అందరి భాగస్వామ్యం ఉందంటారు అయితే మీరు, అంతేనా? వైఫల్యాలు ఖచ్చితంగా భాగస్వామ్యం ఉండేది, కానీ ఉండకుండా చేశాడు. ఆయన ఉండకుండా ఎందుకు చేశాడంటే టోటల్ గా ఆయన కంట్రోల్లోకి తీసుకున్నాడు. రాష్ట్రాలను ఏమాత్రం కూడా ఖాతరు చేయలే. రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వారి అభిప్రాయాలు కానీ ఇతర రాజకీయ పార్టీల అభిప్రాయాలు కానీ లేదా ఎక్స్పర్ట్స్ ఇచ్చే యొక్క సలహాలు కానీ ఏది కూడా తీసుకోలే. తీసుకోకపోగా ఆయన చేసింది ఏంటి, ఆయన దీన్ని పక్కన పెట్టేశాడు. ఈ ఎజెండాను పెద్దగా పట్టించుకోకుండా ఆయన సొంత ఎజెండా ముందుకు తీసుకొచ్చాడు. సొంత ఎజెండా ఏమి, కేంద్రంలో తమకు అధికారం ఉంది, రాష్ట్రాల్లో కూడా అధికారం ఉండాలి, బెంగాల్లో కూడా అధికారం రావాలి, కాబట్టి 8 ఫేజుల్లో ఎలక్షన్ పెట్టాలి, ఎట్లయినా సరే బెంగాల్ చేత పట్టుకోవాలి, కేరళలో కూడా తిష్టవేయాలి, అదేవిధంగా అన్న డిఎంకేతో కలిసి తమిళనాడులో మళ్ళీ ఎట్లయినా సరే అధికారంలో పాలు పంచుకోవాలి. ఎంతసేపు కుత్సిత రాజకీయాలు స్వార్థపర రాజకీయాలకు ఆయన ప్రాధాన్యత ఇచ్చాడు, కానీ రాష్ట్రాల ప్రభుత్వాలను ముఖ్యమంత్రులు అందరిని కూడా కూడగట్టి అయ్యా ఇవాళ మనం 137 కోట్ల జనాభా ఉన్నాం, ఈ జనాభాను కాపాడుకోవాలి కాబట్టి దీది మనకు ప్రయారిటీ, కావాల్సిన ఎన్నికలు వాయిదా వేద్దాం, అందరం కలిసికట్టుగా పనిచేద్దాం అనే పద్ధతుల్లో ఏనాడు ప్రయత్నం చేయలే. నన్ను అడిగితే నరేంద్ర మోడీ గారు ఏనాడు కూడా స్టేట్మెంట్ మాది బిహేవ్ చేయలేదు. ఒక సాదా సీదా రాజకీయ నాయకుడు మాది. ఒక్క నిమిషం సార్, ఈ పాయింట్ మీద మాట్లాడదాం. ప్రకాష్ రెడ్డి గారు నమస్కారం అండి. చెప్పదలుచుకున్నది ఏమంటే, విలువైన సమయాన్నంతా వృత్తా చేశాడు. 15 మాసాల టైం వచ్చింది నీకు, ఈ 15 మాసాల టైంలో నీవేమైనా డెవలప్ చేశావా, అసలు ఏమైనా దాని వైపు దృష్టి సారించావా? చివరికి నువ్వు కార్పొరేట్లకు అమ్ముడుపోయావు, దాని ఫలితంగానే నువ్వు ఇవాళ భారతదేశం ఇవాళ ఫార్మా ఇండస్ట్రీ బ్రహ్మాండంగా ఉంది. కానీ ఇవాళ వ్యాక్సిన్లు ఎందుకు లేకుండా పోయాయి? నీవు నువ్వు ఏం చేసావు, 2 కంపెనీలకు ఇచ్చావు. రైట్. అదే 10-12 కంపెనీలకు ఇవ్వచ్చు కదా, ఒక్క నిమిషం, ప్రొడ్యూస్ చేసిండ్రు కదా, ఇవాళ నువ్వేం చేసావు? ఒక్క నిమిషం రామకృష్ణ గారు, రామకృష్ణ గారు పాయింట్ బై పాయింట్ మాట్లాడదాం. ఒక్క నిమిషం ప్రకాష్ రెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు, గత సంవత్సరం మనకి 100,000 కేసులు చేరే స్థాయికి వెళ్ళి మళ్ళీ తగ్గుముఖం పట్టినప్పుడు అందరూ చప్పట్లు కొట్టాం. అలాగే ప్రధానమంత్రి చెప్పారని చెప్పి పళ్ళాల మీద డబ్బా వాయించుకున్నాం, చప్పట్లు కొట్టాం, దీపాలు పెట్టాం, హెలికాప్టర్లో పూల వర్షాలు కురిపించాం, అన్నీ చెప్పింది చెప్పినట్టుగా చెప్పిన మాట విన్నాక ఈరోజు 400,000కి పైగా కేసులు వస్తున్నాయంటే ఎవరు సార్ బాధ్యులు, ఏమిటి కారణం? మీరు ఒక అంటే పార్టీ నాయకుడిగా మాత్రమే కాకుండా ఒక దేశ పౌరుడిగా ఏమనిపిస్తుంది మీకు ప్రకాష్ రెడ్డి గారు? సార్ మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారు ప్రకాష్ రెడ్డి గారు. మోడీ గారు గురించి వ్యక్తిగతంగా చాలా పెద్ద మాటలు మాట్లాడారు. ఒక రకంగా అంటే వారు మాట్లాడే స్థాయి కూడా నేను ప్రశ్నిస్తున్నాను మాత్రం చెప్పదలుచుకునే సందర్భంగా. ఎందుకు చెప్తున్నానంటే ప్రకాష్ రెడ్డి గారు ఫస్ట్ లైన్ కట్ అయింది సార్, ఎవరు ఎవరు కట్ చేశారు
పెద్దలు ఇద్దరు మాట్లాడారు, పెద్దలు ఇద్దరికి మేము నమస్కారం పెడుతూ మీరు రామకృష్ణ గారు మాట్లాడారని ముందు స్పందిస్తున్నా సార్. ఎన్నికలు జరిగింది వెస్ట్ బెంగాల్ లో, కానీ మహారాష్ట్రలో మాత్రమే 70,000 కేసులు వచ్చినాయి సార్. మొదటి రెండో వేవ్ లో చాలా ఎక్కువ కేసులు వచ్చినాయి. ఇక్కడ బహిరంగ సభలు పెట్టలేదు సార్, ఇక్కడ బూత్ మీటింగ్లు పెట్టలేదు సార్, ఇక్కడ భారతీయ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టలేదు సార్. బెంగాల్లో ఎన్నికలు జరిగినాయి, తమిళనాడులో కేరళ ఎన్నికలు జరిగినాయి, మహారాష్ట్రలో మొదటి ఈ రెండో విడతలో రోజు 80,000 కేసులు వచ్చిన మహారాష్ట్రలో అండి. మరి మహారాష్ట్రలో ఎందుకోసం వచ్చినా చెప్పాలండి. నెంబర్ వన్ అంటే స్టేట్స్ మెన్ కాదు ఫక్త్ పొలిటీషియన్ అని అన్నారు కాబట్టి నేను స్పష్టంగా చెప్తున్నా. రెండో పాయింట్, చాలా సార్లు మేము మీరు అన్నారు ఒక పదమే చెప్పారు, చప్పట్లు కొట్టామంటే కొట్టాం. ఎందుకోసం చెప్తాను, చప్పట్లు కొట్టామంటే కొట్టాం, పల్లెలు కొట్టామంటే కొట్టాం, దీపాలు పెట్టామంటే పెట్టాం. మేడం దీపాలు పెట్టామన్నది ఏదో భూత ప్రేత పిశాచాల దీపాలు పెట్టామని చెప్పలేదు మేడం. ఈ దేశంలో కరోనా అరికట్టడం కోసం అని నేను చెప్తాను, మళ్ళీ మొత్తం నా మాట మొత్తం కానివ్వండి, కరోనాను అరికట్టడం కోసం అని ఎవరైతే ముందుండి పోరాటం చేసి కరోనాను నియంత్రించే దాంట్లో పూర్తి స్థాయిలో వాళ్ళ ప్రాణాలను తెగించి పనిచేస్తున్నటువంటి డాక్టర్లు, వైద్య సిబ్బంది, పోలీసు వ్యవస్థ, పారిశుద్ధ్య కార్మికులకు సంఘీభావంగా వాళ్ళని ఉత్సాహపరచడానికి, వాళ్ళ లోపల ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి, వాళ్ళను మనోధైర్యంతో పనిచేయించడానికి దేశమంతా వెంబడి ఉందని చెప్పడానికి ఎందుకు చేశారని అడగలేదు ప్రకాష్ రెడ్డి గారు. చప్పట్లు కొట్టాక కూడా ఇవాళ ఈ పరిస్థితి ఉంది, మరి ఇప్పుడు ఏంటి, ఏం చప్పట్లు కొట్టాలి, ఏం అడగాలి, ఎవరు అడగాలి అని అడుగుతున్నాం మిమ్మల్ని. 400,000 కేసులు నేను ఇప్పుడు కూడా డాక్టర్లకు దండం పెట్టాలి మేడం, ముందు డాక్టర్లకి వైద్య సిబ్బందికి తప్పకుండా పెడతాం సార్. ఇప్పుడు కూడా మళ్ళీ పెట్టమంటే పెడతాం, 4 గంటలు కష్టపడుతున్నారు. ఇప్పుడు కూడా పెడుతున్నాం, మీకు కూడా పెడతాం, మీరు కూడా వైద్యులు చెప్పండి. నేను ఫక్త్ రాజకీయం గురించి మాట్లాడుతున్నాను మేడం. వెస్ట్ బెంగాల్ లో బీజేపీ తిష్టవేయడం కోసం, కేరళ తిష్టవేయడం కోసం, ఇది పెద్దలు మాట్లాడితే కేరళ బీజేపీ తిష్టవేస్తారని మీరు ఎవరన్నా? ఈ దేశంలో అనామకుడి రాజకీయ పార్టీ పక్కన పెట్టి ఒక అనామకుడిని అడగండి, కేరళ బీజేపీ 2 గెలుస్తా 3 గెలుస్తా అని చెప్తారు. తిష్టవేసేయడం కోసమా మేడం బీజేపీ కేరళ పనిచేసింది? నేను ఏమంటున్నా అంటే, నేనేమంటే రాజకీయ మాటలు మాట్లాడితే మాట్లాడొచ్చు కాక, కానీ నేనేమంటున్నా అంటే మీరు రాజకీయంగా విమర్శించండి. నెంబర్ టూ, నేను మళ్ళీ కూడా చెప్తాను, అంటే పెద్ద పారిశ్రామిక పెట్టుబడిదారుల కోసం అని ఇప్పుడు 2 కంపెనీలు పెట్టుబడిదారులు కాదు, వాళ్ళు ఏమైనా సంఘ సేవకులు లేకపోతే ప్రభుత్వ రంగ సంస్థలు ఏమన్నా, భారత్ బయోటెక్ కానీ లేకపోతే సీరమ్ ఇండియా కానీ, వాళ్ళు కూడా పెట్టుబడిదారులే సార్. వాళ్ళకు కూడా భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా మీ, నేను మళ్ళీ చెప్తాను, మీ యొక్క మద్దతు తోటి, సిపిఐ సిపిఎం యొక్క స్తంభం మద్దతు తోటి భారతదేశంలో పెట్టుబడిదారి వ్యవస్థకు పేటెంట్ రైట్స్, ట్రిప్స్ అనే ట్రేడ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ఏ చట్టాన్ని 2005లో మన్మోహన్ సింగ్ పాస్ చేశాడో భారత పార్లమెంట్ లో, ఆ చట్టం చేసినప్పుడు చప్పట్లు కొట్టినటువంటి పార్టీ వాళ్ళు ఈ రోజు పెట్టుబడిదారుల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా ఉన్నాయి. మీ హయాంలోనే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ చట్టాన్ని భారతదేశంలో దట్ ఈస్ బికాస్ ఆఫ్ పాస్ట్. మీరు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇచ్చిన కారణంగా ఈ రోజున భారతదేశంలో 12 కంపెనీలకు మనం ఇవ్వలేము, మనం ఇవ్వలేము. చట్టం దానికి అతీతం, చట్టం లోపటికి చట్టం మమ్మల్ని ఒత్తుతుంది, కొడుతుంది. మీరు చేసిన చట్టం మమ్మల్ని సమ్మెట పోటేస్తుంది. ఆ సమ్మెట పోటు కారణం మీరు తీసుకొచ్చిన చట్టమే. పేటెంట్ రైట్స్ ఉన్నాయి మేడం, పేటెంట్ రైట్స్ లోపటికి లోపడే ఈ 2 కంపెనీలు మ్యానుఫాక్చరింగ్ చేస్తున్నాయి. ఆ పేటెంట్ చట్టాన్ని తీసుకొచ్చింది వీళ్ళు, ఈ కమ్యూనిస్టు పార్టీల మద్దతు మన్మోహన్ సింగ్ తీసుకొచ్చాడు. ఆ పేటెంట్ చట్టం మూలంగానే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ 2 కంపెనీలు కాబట్టి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఫైజర్ కంపెనీ వచ్చి మన దేశంలో తయారు చేయలేదు మేడం, జాన్సన్ అండ్ జాన్సన్ తయారు చేయలేదు. నేను లెట్ మీ కంప్లీట్ మేడం, 12 కంపెనీలకు ఎందుకు ఇవ్వలేదు సార్? పుల్లారావు గారు ఒక్కసారి ప్రకాష్ రెడ్డి గారు ఒక్కసారి సార్ ప్లీజ్ వెయిట్, ప్లీజ్ హోల్డ్ ఆన్, ఒక నిమిషం మ్యూట్ చేయకండి. ఎస్ పిసిఆర్ డోంట్ మ్యూట్, మ్యూట్ లో పెట్టాను నేను, మ్యూట్ చేసుకుంటే చేసుకోండి, నేను మాట్లాడాలి. మ్యూట్ చేయట్లేదు సార్, నేను మ్యూట్ చేయట్లేదు అని చెప్తున్నా. ప్రకాష్ రెడ్డి గారు స్టేట్మెంట్ పూర్తి కానివ్వండి, మీరు ఇతరులు మాట్లాడే స్టేట్మెంట్, అందరూ మాట్లాడే ఛాన్స్ ఉంటుంది సార్. ప్రధానమంత్రి దుర్మార్గంగా దుర్నీచంగా విమర్శించే వాళ్ళకు నేను స్పష్టమైన సమాధానం చెప్పాలి సార్, మీ ద్వారా ప్రజలకు చెప్పాలి. నన్ను కంప్లైంట్ చేయకండి, 4 లక్షల కేసులు మీరు అన్నారు కాబట్టి నేను చెప్పాను. మీరు రాజకీయ కుంభకోణం అన్నారు కాబట్టి చెప్పాను, రాజకీయం
కోసమే మాట్లాడాను. ఇప్పుడు 4 లక్షల కేసులకు సంబంధించి అడుగుతున్నారు సార్, 4 లక్షల కేసులకు సంబంధించి వాట్ ఇస్ ద రీజన్? మీరు మాట్లాడలేకపోతే ఎందుకు మేడం? మరి మీరు వాళ్ళు మాట్లాడితే వాళ్ళు మాట్లాడుకోండి, చెప్పనండి. మేము కూడా చెప్పే మార్గాలు ఒక్క నిమిషం రామకృష్ణ గారు, ఒక్క నిమిషం ఆగాలి సార్. సార్ సార్ అందరూ మాట్లాడాలి, ఇది చర్చ సార్, ఒక్క నిమిషం. ఇది దిస్ ఇస్ లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ సార్, చర్చ అందరూ ఉన్నారు కాబట్టి అర్థవంతంగా చర్చిద్దాం. గారు చప్పట్లు కొట్టమన్నారు, గొడిపించారని మాట్లాడారు, కానీ సమాధానం చెప్తుంటే మాత్రం మీరు అడ్డంగా పడి ఏం అడ్డంగా పడలేదు సార్. ప్రకాష్ రెడ్డి గారు మీరు తీవ్రంగా ఖండించారు. వద్దంటే నేను చెప్పాలి మేడం. సార్ ఇప్పుడు నిష్ఠూరాల టైం లేదు సార్. ప్రకాష్ రెడ్డి గారు మీకు తెలుసు, ఎవరు నిష్ఠూరంగా మాట్లాడే టైం లేదు. ఇప్పుడు మన అందరికీ కావాల్సింది సొల్యూషన్. ఒక నిమిషం సార్, పుల్లారావు గారు ఎందుకు ఇవ్వలేకపోయారు సార్? సార్ పాయింట్ వైస్ అంటాం, దుర్మార్గం చట్టం అని చెప్పాను. సార్ ఒక నిమిషం, ప్రకాష్ రెడ్డి గారు 12 కంపెనీల ముచ్చట పెడతాం తప్పకుండా చిన్న బ్రేక్. ఫస్ట్ పెంటపాటి పుల్లారావు గారు ఏమంటారో సార్, యువర్ కోర్ కామెంట్, ఇప్పుడున్న ఈ ధోరణి ఎందుకు వచ్చింది? 4 లక్షల కేసులు దాటిపోయిందంటే ఆబ్వియస్లీ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ మన పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. సడన్లీ ఎవరిబడి లెట్ డౌన్ ఫీల్ అవుతున్న మాట వాస్తవం. దీన్ని ఏంటి, దీనికి ఏంటి కారణం సార్ పుల్లారావు గారు? అంటే ఒకటి, మనం పాస్ట్ వెళ్తే అటాక్సీ చేయాలా, పోస్ట్ మార్టం చేయాలా, ఒకటి. మీరు అన్నట్టుగా ఫ్యూచర్ అంటే ఇదేదో ఎక్స్క్యూజ్ చేస్తున్నట్టుగా ఉంటుంది, కాబట్టి నేను చిన్న వ్యూ చెప్తున్నాను. ఈవేళ చాలా సీరియస్ సిచ్యువేషన్, ఇది చాలా కొత్త డిజీజ్, ప్రపంచంలో ఏ దేశం సరిగ్గా ట్యాకిల్ చేయలేదు. తప్పులు చేశారు, పొరపాట్లు చేశారు. 6 లక్షల మంది 7 లక్షల మంది యుఎస్ఏలో మరణించారు, భారతదేశంలో ఇంకా ఎక్కువ మరణిస్తున్నారా? అది ఒప్పుకుంటా. ఇప్పుడు రామకృష్ణ గారు చెప్పింది, డాక్టర్ తులసిరెడ్డి గారు చెప్పింది కరెక్ట్ కాదు అని కాదు, చక్కటి వ్యూ ఇచ్చారు, పొజిషన్ చెప్పారు, దానికి నేను నో అంటలేదు. అలాగే ప్రకాష్ రెడ్డి గారు కూడా చెప్పింది, ఆయన పొలిటికల్ గా డిఫెండ్ చేసుకోవాలి, ఆయన చక్క చేశారు. ఇప్పుడు మనం ఫ్రాంక్ గా వెళ్ళిపోదాం, ఒకటి తప్పకుండా గవర్నమెంట్స్ ఫెయిల్ అవని, ఒక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా సరిగ్గా చేయలేదే. ఆఫ్టర్ ఆల్ మాస్ కేసుకోమని చెప్పలేదే, కొద్ది చిన్న చిన్న పనులు చేసేది రాదు కదా. ముఖ్యమంత్రులు మాస్క్ వేసుకుండా తిరుగుతున్నారు, మాస్క్ వేసుకోలేకుండా తిరుగుతున్నారు కదా. మీ కళ్ళు ఎదురుగా వాళ్ళు ఆప్ చేయొచ్చు కదా, వాళ్ళ రాష్ట్రంలో ఉన్న అంతా ఇవాళ చదువుకున్న వాళ్ళు కదా. ఎక్కడో నార్త్ డెక్కోట సౌత్ డెక్కోట ఎక్కడో తొలగొచ్చాను ఎత్తాను ఒక్క ముఖ్యమంత్రి అంటాడు కదా. వాళ్ళు తప్పున్నది, తప్పకుండా నరేంద్ర మోడీ గారు తప్పున్నది. ఇవాళ నరేంద్ర మోడీ గారు చేసిన తప్పును మనం పోస్ట్ మార్టం చేయాలంటే 2-3 అవర్స్ పడతాయి, చక్కగా చేయొచ్చు. ఆయన ఎక్స్క్యూజ్ చేసేది లేదు. ఆయనకి గ్రేస్ పీరియడ్ May 31 వరకు ఉన్నారు. కంట్రోల్ చేయగలరా, చేస్తారా, చేస్తున్నారా అనేది అది చెప్తా. తప్పకుండా పొరపాట్లు జరిగింది, సిస్టమ్ పనికిరాని సిస్టమ్. ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్ దేశం ఎక్కడ లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ తప్ప నేను ఒప్పుకోను. సెంట్రల్ గవర్నమెంట్ 70 సంవత్సరాల్లో చాలా తప్పులు చేశారు. కొన్ని విషయాలు ప్రతి గవర్నమెంట్ సక్సెస్ఫుల్గా చేశారు. పోలియో స్కీమ్, ఇది ఇంత పెద్ద డిజాస్టర్ అనేది ఈ దేశంలో అర్థం చేసుకోలేదా, చేసుకున్న శక్తి లేదా? పోనీ నరేంద్ర మోడీ తప్పు చెప్పినా మిగతా మంత్రులు అర్థం చేసుకోలేదు ఆ కాన్సెప్ట్. అది కాంప్రిహెండ్ చేయటానికి ఆయనకి లేదు గొప్ప, మిగతా వాళ్ళకి లేదు, మాకు లేదు. సో మనం ఆలోచించేది ఆ ఒక్క వ్యక్తి. రామకృష్ణ గారు కూడా చెప్పింది ఏంటంటే ఆయనే క్రెడిట్ క్లెయిమ్ చేస్తాడు కదా, ఆయన నెగిటివిటీ తీసుకోవాలి కదా అన్నది. అది కూడా చాలా వరకు మనం ఒప్పుకోవచ్చు. కానీ ఇంకో మన డాక్టర్ తులసిరెడ్డి గారు అన్నారు, ఆ మిశ్రా ఎలా చెప్పాడు అనుకుంటున్నా, ఒక్క గవర్నమెంట్ ఆఫీసరు ఒక్క సైంటిస్ట్ భారతదేశంలో కరెక్ట్ సలహా ఇవ్వలేదు, అన్ని అయిపోయేగా పోయిన చేస్తున్నారు. డాక్టర్ రెడ్డి గారు తులసిరెడ్డి గారు ICMR మీరు రికార్డ్ చూడండి, లాస్ట్ ఇయర్ టెస్టింగ్ అక్కర్లేదు అన్నారు. జులై వరకు టెస్టింగ్ అక్కర్లేదు దీనికి, చూడండి రికార్డ్స్ చూసినా చెప్పండి. నేను సుప్రీంకోర్టుకి 2 సార్లు వెళ్ళా, నేనే వాదించా వీడియో మీద మాస్క్ టెస్టింగ్ చేయాలి. సుప్రీంకోర్టు కూడా అప్పుడు అంత హెల్ప్ చేయలేదు. ఇవాళ ఏదో వాళ్ళు కూడా పరిగెత్తుకుని ఏదో చేస్తున్నారు, ఐసీ ఇవ్వండి, ఆక్సిజన్ ఇవ్వండి అని. అంతేగాని కరెక్ట్ ఏమో వాళ్ళు కూడా చేయలేదు. మా కేసెస్ ఉన్నాయి సాక్షిగా సార్. చెప్పండి ఇప్పుడు అంటే చిన్న విరామం తీసుకున్నాం సార్, విల్ కమ్ బ్యాక్ టు దీస్ పాయింట్స్. అంటే ఎక్కడ లోపం జరిగిందని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఇప్పుడు సరిదిద్దడానికి నిజంగా అవకాశం ఉందా? మేము 31 అని అంటున్నారు మీరు, అది ఎవరిచ్చిన టైం గ్యాప్? అంటే ఆ టైం హూ హాజ్ అసైన్డ్ దట్ టైం పీరియడ్ టిల్ May 31st అండ్ హూ హాజ్ ఈవెన్ టిల్ May 31st అలౌడ్ సో మెనీ కేసెస్ అండ్ సో మెనీ డెత్స్ ఇన్ ద కంట్రీ టుడే? ఇది కూడా మాట్లాడదాం సార్. అండ్ ఎక్కడ చేయి దాటిపోయింది? లెట్స్
రైట్. ప్రస్తుతం కరోనా కల్లోలం దేశంలో ఈ సృష్టించిన పరిస్థితికి కారణం ప్రధానమంత్రి మోదీ వైఫల్యాలే అని చెప్పి చాలా మంది, ఇప్పుడు విపక్షాలు సహా కొంతమంది ఇంటలెక్చువల్స్ అరుంధతి రాయ్ వంటి వారు కూడా, లెఫ్ట్ భావజాలం ఉండేవారు అందరూ కూడా ధ్వజమెత్తి మోదీ ప్రధానమంత్రి మోదీ రిజైన్ చేయాలని చెప్పి చెప్తున్నారు. ఇదే అంశంపై కొనసాగిస్తున్నారు. ఎక్కడ వైఫల్యం జరిగింది, ఇప్పుడు కూడా పరిస్థితిని చక్కదిద్దే అవకాశం ఆస్కారం ఉందా, ఇదే అంశంపై మాట్లాడుతున్నాం. కమింగ్ బ్యాక్ టు యూ తులసిరెడ్డి గారు. సార్, ఇప్పుడు సూటిగా చెప్పగలుగుతారా అంటే మీరు ఒక ప్రధానమంత్రి దిగిపోవాలి అనే స్థాయికి అంత పెద్ద స్టేట్మెంట్ చేసినప్పుడు సూటిగా ఎక్కడెక్కడ వైఫల్యాలు జరిగాయి, అలాగే గత సంవత్సరం కంట్రోల్ చేసినప్పుడు ఇదే ఎత్తున ఇదే ఇంతలాగా ప్రధానమంత్రిని అభినందించిన సందర్భాలు మీరు ఉన్నాయా విపక్షాలు నిజంగా నిర్మాణాత్మక ప్రతిపక్షం అయితే? తులసిరెడ్డి గారు, ఇక్కడ మూడు అంశాలమ్మా. ఒకటి వ్యాప్తిని అరికట్టడంలో, రెండు చికిత్స కాడ, మూడు వ్యాక్సినేషన్ కాడ. ఈ మూడు చోట్ల వైఫల్యం చెందారు. సింపుల్ గా చెప్తాను. వ్యాప్తికి సంబంధించి నేను ముందే చెప్పినట్లు ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు అప్పుడు మనకు సడన్ గా వచ్చింది, ఏమీ తెలియదు. కానీ సెకండ్ వేవ్ కు సంబంధించి 14 నెలలు గ్యాప్ వచ్చింది, సర్వసన్నద్ధతకి అవకాశం వచ్చింది. నేను ముందే చెప్పినట్లు గత వారం రోజులు చూస్తే ప్రపంచవ్యాప్తంగా వచ్చిన పాజిటివ్ కేసుల్లో 40-50% ఒక్క భారతదేశంలోనే, మిగతా ఇంత 120 దేశాల పైన ఉంటే 40-50% పాజిటివ్ కేసులు ఈ వారం రోజుల్లో వస్తున్నాయి. డెత్ రేట్ వచ్చేసి 25% ఈ వారం రోజుల్లో. కాబట్టి వ్యాప్తిని అరికట్టడంలో డెఫినెట్ గా మిగతా ఏ దేశంతో పోల్చినా బట్ తులసిరెడ్డి గారు, మీరు కూడా సార్ డాక్టర్, యువర్ ఆల్సో డాక్టర్, మీరు మెడికల్ డాక్టర్ కాబట్టి చెప్పండి సార్. ఇప్పుడు ఆల్రెడీ అంటే కొత్త వేరియంట్స్ ప్రవేశం అన్నది చేయి దాటిపోయే విధంగానే అన్ని దేశాల్లో జరిగింది, అంటే ఒక్కసారిగా అకస్మాత్తుగా వచ్చి కబళించే విధంగా. నిజంగా తమాయించుకునే తేరుకునే సమయం మనకి తీరిక ఉండిందా, లేక కేవలం కొన్ని నిర్ణయాల వల్ల, ఎలక్షన్స్ అన్నారు అలాగ కొన్ని నిర్ణయాల వల్ల తప్పు ఇటువంటి పరిస్థితి వచ్చిందంటారా? ఇప్పుడు ఈరోజు మెడికల్ జర్నల్ లో ఒక కామెంట్ వచ్చింది, ఏమి, ఏప్రిల్ వరకు కేంద్ర ప్రభుత్వ కోవిడ్ టాస్క్ ఫోర్స్ ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. రైట్. ఏప్రిల్ వరకు కేంద్ర ప్రభుత్వ కోవిడ్ టాస్క్ ఫోర్స్ ఒక్కసారి కూడా సమావేశం కాలేదు, అంటే ఆల్మోస్ట్ అయిపోయింది, మనం జయించేశాము అనే ఒక అభిప్రాయానికి వచ్చారు. హర్షవర్ధన్ గారు వచ్చేసి మార్చిలో భారత్ లో కరోనా వైరస్ ఆట ముగిసినట్లేనని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మార్చిలో ప్రకటించారు. కోవిడ్ ఉన్న భావం లేక వచ్చేసింది. దీనికి కారణంగా వచ్చేసి ట్రీట్మెంట్ కు సంబంధించినటువంటి మెడిసిన్స్ కానీ లేకుంటే ఆక్సిజన్ కానీ అక్కడ మందకొడైంది, వ్యాక్సినేషన్ మందకొడైంది. కాబట్టి ఇది ల్యాన్సెట్ మెడికల్ జర్నల్ చెప్పినటువంటి కామెంట్స్ ఈ రెండు. హర్షవర్ధన్ అంటే గవర్నమెంటే వచ్చేసి ఒక జయించేశామనే భావనకు వచ్చారు. ఇక్కడ చికిత్స సింపుల్, వ్యాక్సినేషన్ కు సంబంధించి, అరే ఇంత పెద్ద దేశం 135 కోట్లు, అందరికీ వేయాలంటే 2 డోసులు అంటే 270 కోట్లు కావాలా, డోసులు కావాలా? లేదు 18 సంవత్సరాల పై వాళ్ళకి వేసుకున్న కానీ 82 కోట్ల మంది, 164 కోట్ల డోసులు కావాలా? మరి ఇంత లార్జ్ స్కేల్ లో డోసులు అవైలబిలిటీ ఎక్కడెక్కడ, కోవిషీల్డ్ ఎంత చేస్తారు, కోవాక్సిన్ చేస్తారు, మిగతా విదేశం ప్లానింగ్ లోపం అంటారు? అవా డెఫినెట్ గా అవైలబిలిటీకి సంబంధించి అంచనా లేదు. తర్వాత దానికి డబ్బులు ఏ విధంగా సమకూర్చుకోవాలా, దాన్ని ఏ విధంగా వేయాలా, అంటే ఇంత లార్జ్ దేశానికి వచ్చేసి ఆ ఆలోచన ఉండాలి కదా ప్రణాళికాబద్ధంగా వచ్చేసి. ఇది వ్యాక్సినేషన్ అనేది మనం పలుసుపోలేక చూసాము అంతకుముందు, అంటే వ్యాక్సినేషన్ ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో. ఒకప్పుడు మసూచి భయంకరమైన మసూచి, వ్యాక్సినేషన్ వచ్చిన తర్వాత దాన్ని జడ లేకుండా పోయింది. అదే విధంగా పోలియో. ఒక విషయం చెప్పండి చేసుకుని తులసిరెడ్డి గారు, వ్యాక్సినేషన్ ఇంత త్వరితగతిన కనుక్కోవడంపై కూడా విమర్శలు చేయలేదా చెప్పండి, మీ వాళ్ళు ఎవరు చేయలేదా? ఇంతలో వ్యాక్సిన్ వచ్చేసిందా, ఎక్కడి నుంచి వచ్చింది, అప్పుడే ఏం కనుక్కున్నారో, తీసుకుంటే ఏమవుతుందో అని విమర్శలు రాలేదా చెప్పండి సార్? అభినందించాలా శాస్త్రజ్ఞులు వచ్చేసి గత వ్యాక్సినేషన్ తో పోల్చిన ఈ దీంట్లో వచ్చేసి డెఫినెట్ గా ప్రపంచవ్యాప్తంగా శాస్త్రజ్ఞులు అభినందించాలా, మన శాస్త్రజ్ఞులు అభినందించాలా? కానీ దాని తర్వాత శాస్త్రజ్ఞ కలిగి పెట్టిన దాన్ని మనం ప్రజలకు అందించే దాంట్లో అది ప్రభుత్వం. ఒక సెకండ్ సార్, ప్రకాష్ రెడ్డి గారు సమాధానం తెలుసుకునే లోపు ఈ విషయంపై పుల్లారావు గారు క్లుప్తంగా సార్, ఇప్పుడు మే ఎండ్ వరకు మనకి సమయం అన్నారు, అది ఎవరు విధించిన గడువు అని అని అనుకోవచ్చు మనం? ఒకటి మనం చూసే అరేంజ్మెంట్స్, ఇప్పటి వరకు నేను చూస్తున్న ఆక్సిజన్ ప్రాబ్లం విశేషంగా ఈ 10 రోజులు వచ్చి సాల్వ్ చేస్తున్నారు. అదే ఓ 10 రోజుల ముందర చేస్తుంటే ఈ ప్రాబ్లం లేకపోదాం.
వార్ ఫుట్టింగ్ లో ఆక్సిజన్ అవైలబుల్ అవుతుంది, వార్ ఫుట్టింగ్ లో హాస్పిటల్స్ కడుతున్నారు. అలాగే వ్యాక్సినేషన్ కూడా 15 నుంచి రోజుకు 70 లక్షలు దొరికే వ్యాక్సిన్స్ అని నేను భావిస్తున్నా, తప్పకుండా దొరుకుతుంది. మే 31 గల తగ్గించాలి, తగ్గించకపోతే ప్రపంచంలో అందరూ ఇచ్చిన ఫోర్కాస్ట్ ఇలాగా పీక్ అనేది ఎక్కువ పీక్ పొజిషన్ వచ్చేది మే 15 వస్తుంది. మే 15 6 లక్షల 7 లక్షల 10 లక్షలు ఉంటుందా ఇన్ఫెక్షన్ అని కొన్ని ప్రిడిక్షన్స్ కొన్ని మోడల్స్ వచ్చింది. ఆ మోడల్స్ సరకుండా చేయగలిగేరా ఈ లాక్డౌన్స్ అక్కడక్కడ చేస్తే మే 31 తప్పకుండా కాన్ఫిడెన్స్ రిలీఫ్ వస్తుంది అన్న అభిప్రాయం. ఎందుకంటే వ్యాక్సినేషన్ సప్లై కూడా దారిలో ఉన్నది. ఇవాళ 25 లక్షలు 30 లక్షలు చేస్తున్నారు, 10-15 రోజుల్లో 70 లక్షల వరకు వెళ్తాది అన్న అంచనా. అలాగే మే 31 వరకు మోడీ గారికి టైం ఉన్నారు. ఎందుకంటే ఉన్నది పూర్వం జరిగిన పాండమిక్స్ లో పూర్వం జరిగిన ఇలాంటి విషయాల్లో ఆ సైకాలజీ తీసుకుంటే ప్రజలు ఇది విశేషంగా సైకాలజీ కూడా విశేషంగా ఉంటుంది. బయట పడ్డారంటే దానికి రేషన్గా ఉంటారు, చాలా క్రూడ్ గా చెప్తున్నా, బయట పడ్డారంటే బ్రతికిన వాళ్ళు అందరూ మనం బ్రతికే ఉంటారు. మే 31 6 లక్షల వేక కంట్రోల్ అవ్వకూడదు, 6 లక్షలు 12 లక్షలు రైట్ సార్? ఎవరిదో టెలివిజన్ సెట్ ఆన్ లో ఉన్నట్టుంది, క్షమించాలి, దయచేసి సార్ వాల్యూమ్ తగ్గించుకోమని కోరుతున్నాం. ప్రకాష్ రెడ్డి గారు, ఇప్పుడు ఇక్కడ కన్సర్న్ ఒకటే సార్, ప్రకాష్ రెడ్డి గారు ఆబ్వియస్ కన్సర్న్, ఇది ఎవరు కాదని లేదు సార్, ఇది పార్టీలకు అతీతం, అన్నిటికీ అతీతం. ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో కేసుల సంఖ్య పెరుగుతోంది, ఆ లాక్డౌన్ విధించే పరిస్థితి కనిపించట్లేదు, మరి ఎలా కంట్రోల్ చేయబోతున్నారు, రాబోయేది 3వ వేవ్ అని కూడా అంటున్నారు, ప్రపంచవ్యాప్తంగా ఫ్లైట్స్ అని బ్యాన్ అయిపోయాయి, వాట్ ఈస్ యువర్ గేమ్ ప్లాన్, అంటే వాట్ ఈస్ ద ప్లాన్ ఫర్ ద కంట్రీ టు సర్వైవ్ దిస్ as a doctor chapter sir first nen rendu vishayalu mundu peddalu cheppina vishayalu vishayam nen oka spashtata cheptan madam prapanchamlo 126 deshalallo baaga vyapti chendutundi idi peddalu tulsi reddi gar anna maata 126 deshala janaba equivalent bharat desham janaba ఇది ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. జనాభా ప్రాతిపదికన జనాభా లెక్కలు మాట్లాడితే ఇది జనాభా కాబట్టి దేశాల నెంబర్ చెప్తప్పుడు జనాభా ఈక్వల్ నెంబర్ చెప్పకుండా దేశాలు మాత్రమే చెప్తే కొంచెం బాధాకరంగా ఉంటుంది. అంటే ప్రపంచంలో ఇజ్రాయెల్ దేశం జనాభా 90 లక్షలు, 100% వ్యాక్సినేషన్ అయిపోయింది, ఓ ఇజ్రాయెల్ అద్భుతంగా ఉంది కదా, ఆ 90 లక్షల పాపులేషన్ అంటే మాకు హైదరాబాద్ అంతా పాపులేషన్. కాబట్టి దాన్ని కంపేర్ చేయటం కాదు, దేశాలను కంపేర్ చేయడం. సైప్రస్ జనాభా 26, ఈ 15 లక్షలు 10-20 లక్షలు. సో అటువంటి దేశాల జనాభాను కాలిక్యులేట్ చేయడం కాకుండా ఇప్పుడు 126 దేశాల జనాభా మొత్తం కూడా భారతదేశం జనాభాకు సమానం కాబట్టి అక్కడ ఎన్ని వస్తున్నాయి ఇక్కడ అన్ని వస్తున్నాయి, అంటే తేడా అంతే. నెంబర్ 2 ఇంకొక మాట చెప్పారు, వ్యాక్సిన్ విషయంలో మనం ఇంకా చాలా ముందు ఉండాల్సిందనేటువంటి చర్చ జరుగుతుంది. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, నేను తులసిరెడ్డి గారు కాంగ్రెస్ ప్రతినిధిగా మాట్లాడుతూ కాబట్టి నేను బీజేపీ ప్రతినిధిగా చెప్తున్నా, రాహుల్ గాంధీ, సుర్జేవాలా, ఇంకా మహిళా నాయకురాలు ఎవరో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, వరుసగా ఒక్కొక్కరు కూడా ఇంక్లూడింగ్ క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ నాయకులు కూడా వ్యాక్సిన్ విషయంలో మాకు నమ్మకం లేదు, నేను వేయించుకోను వ్యాక్సిన్, ఇది మాట అధికారికంగా అధికార ప్రతినిధులు ప్రకటించారు మేడం భారతదేశంలో. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మేము వ్యాక్సిన్ వేసుకోము, వ్యాక్సిన్ మీద మాకు నమ్మకం లేదు, ఇది క్వాలిటీ వ్యాక్సిన్ కాదు, ఇటువంటి మాటలు మన దేశంలో అధికారికంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు అధికార ప్రతినిధులు, ఏఐసిసి అధికార ప్రతినిధులు కింది స్థాయిలో కాదు. కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం ఎంత స్పష్టంగా ఉందో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది 2 అంశం నుంచి పెద్దలు మాట్లాడారు, మీ ప్రశ్నకు సమాధానం మేడం, చాలా స్పష్టంగా 2వ వేవ్ మీరు అన్నట్టుగా చాలా బలంగా వచ్చింది, ఎక్కువ మందికి స్ప్రెడ్ అయింది. దానికి మన ఫ్రెండ్ పుల్లారావు గారు ఒక విషయం చెప్తుంది, ఆక్సిజన్, వీటి అవైలబిలిటీ, వీటి రెడీనెస్ అగ్రి సార్, మీరు అన్న పాయింట్లు కరెక్ట్, అందుకే అడిగాను తులసి రెడ్డి గారిని. చాలా మంది వ్యాక్సిన్ వచ్చినప్పుడు విమర్శించారు, కానీ మన ప్రకాష్ రెడ్డి గారు ఇదేమిటి చేయదాటిపోయాక ఈ ఎలక్షన్ పెద్ద పెద్ద భారీ భారీ ర్యాలీలు వెళ్తున్నప్పుడు సార్ ఎక్కడ ఎవరికి అనిపించలేదు సార్ ఇదేమన్నా అవుతుందేమో, లేదు ఇంత పెద్ద పెద్ద ఘట్టాలు జరిగినప్పుడు, ఇప్పుడు కుంభమేళా ప్రస్తావన తీసుకొచ్చారు మన తులసిరెడ్డి గారు, ఇంత పెద్ద ఘట్టం జరిగితే ఏమవుతుందో అనే ఒక ఆలోచన రాలేదా, లేకపోతే అనుకునే లోపల చేయి దాటిపోయింది అంటారా పరిస్థితి? బికాస్ ఇవాళ ఈ అంశాల మీద విమర్శిస్తారు సార్ అందరూ, మీకు తెలుసు, ఇట్స్ అన్ ఓపెన్ బుక్ రైట్ నౌ, ఇది మేము చెప్పేది కాదు, ఒకరు చెప్పేది కాదు, చెప్పండి. దేశంలో భారతీయులు మంచోళ్ళు అన్న పాప అనవ్వలేదు, వాళ్ళు పాకిస్తాన్ మంచోళ్ళ, కాశ్మీర్ ఉన్నటువంటి ఏదైతే వేర్పాటు వాద మంచోళ్ళు, వాళ్ళ గురించి మాట్లాడకుండా అవసరం. కానీ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం, మహారాష్ట్రలో ఏ ఎలక్షన్స్ లేకుండే, గుజరాత్ లో ఎలక్షన్స్ లేవు, రాజస్థాన్ లో లేవు, కర్ణాటకలో లేవు, మధ్యప్రదేశ్ లో లేవు, పంజాబ్ లేవు, ఢిల్లీ లేవు, ఒక శాసనసభ ఎన్నికలు కూడా జరగలే. కానీ ఈ 8 రాష్ట్రాలు కలిపి దేశంలో వస్తున్న సగానికి సమానంగా ఉంది.
అక్కడ ఏ ఎలక్షన్ జరగలేదు. వెస్ట్ బెంగాల్ లో జరిగినాయి, తమిళనాడు కేరళలో జరిగినాయి, ఇంకా చిన్న రాష్ట్రమైన అస్సాం లో జరిగినాయి. అస్సాం లో ఇప్పుడిప్పుడే పెరుగుతుంది కానీ అస్సాం సంఖ్య జనాభా లెక్క పెట్టినా కూడా చాలా తక్కువ ఉంది, ఇంకా దాని సంఖ్య కూడా తక్కువ ఉంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఉత్తరప్రదేశ్ కూడా ఎలక్షన్స్ లేవు, మా బీజేపీ ఫలిత రాష్ట్రమే, అక్కడ ఎలక్షన్ జరగలేదు. సార్ నేను ఆమె కమిట్ చెప్పండి, కుంభమేళాకే వస్తున్నాను సార్, కుంభమేళాకి వస్తాను. సార్ మీరు కుంభమేళా కనపడ్డది కానీ ఈ రోజు హైదరాబాద్ లో మేడం కుంభమేళా కనపడ్డది కాబట్టి మీరు హిందూ మత కార్యక్రమాలన్నీ మీకు చెద్దగా ఉంటాయి కానీ ఈ రోజు నిన్న రాత్రి హైదరాబాద్ లో, ఈ రోజు రాత్రి హైదరాబాద్ లో ఇప్పుడు పోతాం మనం హైదరాబాద్ లో చార్మినార్ దగ్గర లక్ష మంది ఉన్నారు మేడం, లక్ష మంది ఉన్నారు ఈ రోజున. కుంభమేళాల కంటే ఒక్క రోజు 5 రోజుల కుంభమేళా కాదు, వారం రోజుల నుంచి హైదరాబాద్ లో కుంభమేళాలు నడుస్తున్నాయి. ఈ లక్ష మంది హైదరాబాద్ లో కారణార్ నుంచి మొత్తం షాపింగ్ మాల్స్ అన్ని వాళ్ళతోటే నిండున్నాయి. అక్కడ మాస్కులు లేవు, ఏమీ లేవు. చూద్దాం ఫోటోగ్రాఫ్స్, ఇప్పుడు పోయి చూద్దాం ఫోటోగ్రాఫ్స్, సమాధానం చెప్పగలుగుతాం సార్. ప్రస్తుతం అంటే ఇప్పుడు యూనిఫామ్ గా అసలు సమూహాలు ఉండకూడదు అంటే రాజకీయ సమూహాలు ఉండకూడదు. అక్కడ వెస్ట్ బెంగాల్ లో కూడా తెలుసు మీ వాళ్ళు అందరూ పార్టిసిపేట్ చేశారు కాబట్టి ఒక ధార్మిక సమూహం అయినా రాజకీయ సమూహం అయినా వద్దంటే వద్దు, బట్ సమూహాలు అన్నప్పుడు అన్నింటినీ ఖండించాలి. సో ఎంతవరకు మీరు అన్నింటినీ ఖండించగలుగుతున్నారు రామకృష్ణ గారు? సార్, స్వప్న గారు 2 నిమిషాలు ఏమంటే, ఇప్పుడు తులసిరెడ్డి మాట్లాడినా నేను మాట్లాడినా ప్రకాష్ కి కొద్దిగా కోపం వస్తుంది, బాధ కలుగుతుంది. ఓకే, మేము మాట్లాడితే ఓకే, ప్రతిపక్షాలు కాబట్టి కాంగ్రెస్ కమ్యూనిస్ట్ మాట్లాడితే మీకు కొద్దిగా ఇదే అవుతుంది. ఇవాళ ఏ పార్టీకి సంబంధం లేని పత్రిక, ఒక మాట, ఏ భారతదేశంలో పార్టీకి సంబంధించిన పత్రిక లేనే లేవన్నా. స్పేర్ మీ 2 మినిట్స్. లాన్సెట్ అనేది అది పార్టీకి సంబంధించిన పత్రిక కాదు. లాన్సెట్ అనేది డాక్టర్ సంబంధించింది, నీకు తెలుసు. వాళ్ళ సంపాదకీయం రాశారు, మీ అఘోరాలు మీరు చేసిన తప్పుల పైన సంపాదకీయం రాస్తే దాన్ని చదువుకొని మీరు మాట్లాడితే దానికి జవాబు చెప్తే బాగుంటుంది. మీరు అప్పటి చేయాలి స్వప్న గారు. నేను ఇంకోటి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, చెప్పండి. ఫ్రమ్ ద బిగినింగ్ దే ఆర్ డూయింగ్ అగైన్ అండ్ అగైన్ మిస్టేక్స్ ఫ్రమ్ ద బిగినింగ్. ఎప్పుడు ఇండియాలో ఎప్పుడు ఫస్ట్ కేసు రిపోర్ట్ అయింది? 2020 జనవరి 30వ తేదీ కేరళలో ఫస్ట్ కేసు రిపోర్ట్ అయింది. ఫిబ్రవరి నెలలో ఏం చేశారు? తబ్లీగ్కి అనుమతి ఎవరు ఇచ్చారు? ఢిల్లీలో తబ్లీగ్ మీటింగ్ కి అనుమతి ఇచ్చింది మీరే. నంబర్ 2 ట్రంప్ ను పిలుచుకొచ్చారు, మళ్ళీ ట్రంప్ అధికారం లేకొస్తాడు ఆయన కాకపట్టాలని. ఆయన తీసుకొని వచ్చి వేలాది మందితో మీటింగ్ ఎవరు పెట్టారు? యువర్ ప్రైమ్ మినిస్టర్ లేదా అవర్ ప్రైమ్ మినిస్టర్? అది అడగబోతున్నా, మీ ప్రైమ్ మినిస్టర్ కాదా అని. అవర్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? ఏం అవసరం ఉండే? ట్రంప్ కి ఎలక్షన్ మీటింగ్ మీరు ఇక్కడ పెట్టించారు, కాకపట్టారు అతన్ని, మళ్ళీ అతనే అధికారం లేకొస్తాడని. కాబట్టి చేసింది మీరు. ఎప్పుడు మార్చి 23వ తేదీ లాక్డౌన్ పోయారు? పోనీ అప్పటికేమైనా ప్రిపేర్ చేశారా? ప్రిపేర్ చేయలే. మీ పుణ్యాన 10-12 వలస. మేడం కొద్దిగా వినండి, కొద్దిగా, దిస్ ఇస్ ఎ సీరియస్ సబ్జెక్ట్. అగైన్ అండ్ అగైన్ దే ఆర్ కమిటింగ్ మిస్టేక్స్. 10-12 కోట్ల మంది గాలి వదిలేశారు. బట్ ద పాయింట్ ఇస్ రామకృష్ణ గారు, ఎవ్రీబడి ఎల్స్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ సమ్ ఆఫ్ ద మిస్టేక్స్. Some of the mistakes are being committed by everybody. దేశంలో ఎలాంటి పరిస్థితి ఉందంటే, ఇవాళ రూరల్ ఏరియాలో 7.13% ఇవాళ ఈ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది. అదే విధంగా అర్బన్ ఏరియాలో 9.78% వచ్చింది. కోట్లాది మంది ఇప్పుడు ఉన్నారు. మీరు దానికి ఇవాళ వీటన్నిటికి కారణం మోడీ ప్రభుత్వం కాదని నేను అడుగుతా ఉన్నా. ఒక నిమిషం రామకృష్ణ గారు, సూటిగా సమాధానం చెప్దాం, చిన్న బ్రేక్ తీసుకుని తిరిగి వస్తాం వెంటనే. అలాగే పెంటపాటి పుల్లారావు గారు, ఇప్పుడు ఇందులో అంటే నిజంగానే మనం బ్లేమ్ గేమ్ టైం కాదు, కానీ తప్పకుండా ఒక అకౌంటబిలిటీ ఉండాలి. రామకృష్ణ గారు, సార్ మీరు రామకృష్ణ గారు, ఇప్పుడు సూటిగా మీరు చెప్పిన పాయింట్ కి ఇఫ్ సమ్ ఆఫ్ ద బాధలు దా గురించి మనం డిస్కస్ చేయకపోతే మన గురించి బయట ఏమనుకుంటారు? ఇవాళ ప్రజలు ఎలాంటి పరిస్థితికి వచ్చారు? సార్ మీరు ఎప్పుడైనా ప్రజలు బయట 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 అంటే ఎవరు చెప్పండి సార్? సార్ ఒక్క నిమిషం, ఇండస్ట్రీస్ పరిస్థితి ఏంటి? ఇవాళ కోట్ల మంది అంతా కూడా గాలి కొదిలేశారు. మీరు అంబానీలు అదానీలు ఊడిగం చేస్తా ఉన్నారు, వాళ్ళ కోసం గవర్నమెంట్ నడుస్తా ఉంది.
రైట్, మాట్లాడదాం చూస్తాం. కరోనా సంక్షోభం మధ్యలో ఉంది. ఇదివరకు న్యూస్ పేపర్లలో పక్కన కాలంలో రాసేవారు ఎన్ని కేసులు పెరుగుతున్నాయి రోజు అని చెప్పి, ఇప్పుడు దాదాపు చాలామంది అది విరమించుకున్నారు. ఎందుకంటే లెక్కలకి నంబర్స్కి కూడా అసలు ఏమాత్రం ప్రాధాన్యత విలువ లేకుండా పోయింది. లక్షలకి పెరిగిపోయింది రోజు కొత్తగా నమోదవుతున్న కేసులు. అంతకంటే ఆందోళనకరంగా ఆ కొత్త స్ట్రెయిన్ వైరస్లు రావడం, ప్రాణాల మీద కూడా అవి దాడి చేయడం, అండ్ చాలామంది యంగ్స్టర్స్ అంటే యువత కూడా కరోనాకి బలి అయిపోవడం అనేది చాలా ఆందోళన కలిగిస్తుంది. తెలిసిన సర్కిల్స్ అనేది చాలామంది మరణిస్తారు. రాబోయే కాలం ఎలా ఉండబోతోందనే ఒక ఆందోళనకర పరిస్థితిలో ఇప్పుడు ప్రధానమంత్రికి కొనసాగే అర్హత లేదని చెప్పి విపక్షాలు ధ్వజమెత్తి తక్షణం సర్దుబాటు చర్యలు చేసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తారు. ఇదే అంశంపై మాట్లాడుతున్నాం. రైట్, కమింగ్ బ్యాక్ సార్. పెంటపాటి పుల్లారావు గారు విశ్లేషకులు మనతో ఉన్నారు. పుల్లారావు గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి మీరు మే 31 చెప్పారు, బట్ వాట్ ఈస్ టు బి డన్ రైట్ అవే? ఎందుకంటే 15 నెలలు మన దగ్గర ఉండింది, మనం భారీ స్థాయి చైనా టైప్ హాస్పిటల్ కట్టలేదు ఎక్కడ. అది మరి రాష్ట్ర పరిధిలో వస్తుందో కేంద్ర పరిధిలో వస్తుందో ఇవన్నీ పక్కన పెడితే మనం నిజంగా ఒక యుద్ధ ప్రాతిపదికన సమాయత్తం అవ్వలేదు. బహుశా ఇంత చేటు జరుగుతుందని ఊహించలేదా, తెలియలేదా, మీరు అన్నట్టుగా సరైన సమాచారం ఉందలేదా? వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాట్ కెన్ బి డన్? ఊహించటం ఒకటి, ఇప్పుడు ఏం చేయాలో కూడా గవర్నమెంట్ కూడా తెలియదని నేను చెప్తున్నా. మోడీ గారు చేసింది తప్పు అంటే సిస్టమ్ ఆయనకున్నది, సిస్టమ్ వాడుకోలేకపోతున్నాడు, సిస్టమ్ అర్థం చేసుకోలేకపోతున్నాడు, సిస్టమ్ కూడా సరిపడతలేదు. సామాన్యమైన సమయంలో ఒక గాంధీ హాస్పిటల్ సరిగ్గా పనిచేస్తుందా? లేదు. ఎవరిని బ్లేమ్ చేయాలి? లేకపోతే ఢిల్లీలో ఎయిమ్స్ పనిచేస్తుందా? లేదు. ఇవాళ వరకు ఆక్సిజన్ ప్లాంట్ ఎయిమ్స్ కూడా లేదు. అది ఎవరు తప్పు? సిస్టమ్ ఫెయిలియర్ అని వదిలేయటం కరెక్ట్ కాదు. తప్పకుండా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళ ఫాల్ట్. ఈవేళ ఇంత పాండమిక్ లో, ఇంత ఎపిడమిక్ లో చాలా తక్కువ చేసుకోవాలి. ఎందుకంటే 1000 ఉండదు, మనకున్న రోజు రోజుకి సంఖ్య పెరిగిపోతుంది కాబట్టి. ఎమర్జెన్సీగా గవర్నమెంట్ ఇంకా పనిచేస్తుందంటే నాకు కనపడలేదు. కొన్ని విషయాల్లో షార్టేజెస్, ఆక్సిజన్ తక్కువగా ఉన్నది, లేదా వెంటిలేటర్స్ తక్కువగా ఉన్నది అంటే డాక్టర్స్ లేదు. సో అందువల్ల రాబోయే రోజుల్లో అందరు చెప్పేది, రామకృష్ణ గారు, తులసిరెడ్డి గారు చెప్పిన ల్యాన్సెట్టే చెప్తుంది, అన్నిట్లకంటే ముఖ్యం మాస్కింగ్ చేసుకో, సోషల్ డిస్టెన్స్ గా ఉండు, అంటే లాక్డౌన్ చేస్తే సరిపడుతుందా ఆలోచించుకోవాలి ఒక వారం రోజులు అయినా. రైట్, ఇది ఇమీడియట్ గా ఈ జబ్బును కంట్రోల్ చేయడానికి హాస్పిటల్ అన్ని ఒక రకంగా పెంచాలి, చేయాలి. ఆ ఎమర్జెన్సీ యాక్టివిటీ నాకు కనపడట్లేదు, ఢిల్లీలో కనపడట్లేదు, హైదరాబాద్ లో, చెన్నైలో, ఎక్కడ. అందువల్ల గవర్నమెంట్ మిగతా వ్యవహారాలని మానేసి, మిగతా వ్యవహారాలు అన్ని మానేసి ఆ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అందరినీ దీని మీద ఫోకస్ చేసి చేస్తున్నారంటే చేయట్లేదు. ఫోకస్ చేయాలి. వచ్చే 21 రోజు దీని నుంచి బయటికి రాగానే 3వ వేవ్కి రెడీ అయిపోవాలి. హాస్పిటల్స్ ఉండాలి, ఆక్సిజన్ ఉండాలి, అంబులెన్సెస్ కూడా లేవు. ఒక 2000 అంబులెన్సెస్ ఒక్కో రాష్ట్రానికి కూడా ఇవ్వలేకపోతున్నారా? 50,000 తీసుకుంటున్నారు శవాన్ని ప్రకాశ్ రెడ్డి గారు సమాధానం చెప్తారట సార్ కొన్ని పాయింట్లకి. బికాస్ ప్రకాశ్ రెడ్డి గారు నిజంగా కలిసి వేసిన దృశ్యాలు మీరు కూడా చూస్తుంటారు, ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. చాలా మంది ఆటోల్లో పక్కన సిలిండర్లు పెట్టేసి ఆక్సిజన్ ఎక్కించేయడం, అలాగే చిన్న చిన్న ఆమ్నీ వ్యాన్స్ లో కూడా ఆక్సిజన్ ఎక్కించేయడం, ఇలాంటి దుర్భర స్థితిలో ఉన్నారంటే అంటే బహుశా వాళ్ళకి వైద్య సేవలు అందట్లేదనే అనుకోవాలి. మరి ఇవి వాస్తవ దృశ్యాలు, ఏం సమాధానం చెప్తారు సార్? ఎలా దీన్ని సద్దుమణిగేలా చేయొచ్చు అంటారు? ఏంటంటే ఆక్సిజన్, మెడికల్ ఆక్సిజన్ అనేటువంటిది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క డ్రగ్ డిపార్ట్మెంట్ అధీనంలో పనిచేసేటువంటిది. ఉదాహరణకు ఎగ్జాంపుల్ గా హైదరాబాద్ లో ఎవ్రీ డే అప్పుడు కరోనా రాకముందు 20 నుంచి 30 టన్నుల ఆక్సిజన్ మాత్రం, మెడికల్ ఆక్సిజన్ యూజ్ అయ్యేది. హైదరాబాద్ లో 100 టన్నుల ప్రొడక్షన్ కూడా ఉంది. కానీ అనుకోని విధంగా వచ్చినటువంటి ఒక టైడల్ వేవ్, ఒక సునామీని ఫేస్ చేయడానికి ఆక్సిజన్ అవసరం ఎంత ఉంటుంది అనేది రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సి ఉంది. దాన్ని అవి రాలేదు, కేంద్ర ప్రభుత్వం దాన్ని ఇనిషియేట్ చేసింది. కాబట్టి ఆక్సిజన్ విషయంలో ఫ్లైట్లలో, ట్రైన్లలో ఈ రోజు మొత్తం దేశంలో ఆక్సిజన్ కు అన్ని డెడికేటెడ్ ట్రైన్స్ ఈ రోజున పనిచేస్తున్నాయి. దాన్ని అరికట్టడం కోసం ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు హైదరాబాద్ లో ఒక 50% ఆక్సిజన్ సాల్వ్ అయింది ప్రాబ్లం. ఇంకా 50% ఇంకో వారం 10 రోజులు పట్టవచ్చు. దాన్ని పూర్తి స్థాయిలో అదుపు చేయగలిగే పరిస్థితి, నియంత్రించగలిగే పరిస్థితి ఈ రోజు హైదరాబాద్ వచ్చింది. ఇది ప్రజలు నిశ్చింతగా ఉండండి, నెక్స్ట్ 1 వీక్ లో ఆక్సిజన్ ప్రాబ్లం అవుతుండే ఉంటుంది. ఈవెన్ రెమ్డెసివిర్ లాంటి ఇంజక్షన్ల ప్రాబ్లం ఉండదు. నేను థర్డ్ పాయింట్ ఒకటి చాలా స్పష్టంగా చెప్పాల్సిందంటే, తులసిరెడ్డి గారు చెప్పారు కాబట్టి, వ్యాక్సినేషన్ విషయంలో కూడా ఎన్ని ఏ ప్రతిపక్షాలు మాట్లాడినా, ఎంత విదేశీ కంపెనీలు వచ్చినా, నేను స్పష్టంగా కానీ అయినప్పుడు కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నా,
31 డిసెంబర్ ప్రపంచంలోనే ఈరోజు నెంబర్ వన్ వ్యాక్సినేషన్ లో అమెరికా కంటే ఎక్కువ వ్యాక్సిన్ చేసినటువంటి దేశం భారతదేశం. ఈ రోజు వరకు 16,15,00,000 మందికి నిన్న సాయంత్రం వరకు చేశారు. ఇది ప్రపంచంలోనే నెంబర్ వన్. అయినప్పటికీ కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, హార్డ్ ఇమ్యూనిటీ రావడానికి 70 కోట్ల 60 కోట్ల కావాలనుకుంటే నేను స్పష్టంగా చెప్పదలుచుకున్న, బై నవంబర్ ఆఫ్ 2021 బై మాక్సిమం బై నవంబర్ 100% నేను మోడీ గారు ప్రకాశ్ రెడ్డి గారు అయిపోతుంది, 2 డోసుల వ్యాక్సిన్ అయిపోతుంది. హార్డ్ ఇమ్యూనిటీ మిత్ అంటున్నారు ఇప్పుడు. హర్డ్ ఇమ్యూనిటీ అనేది ఒక పెద్ద ఒక భ్రమ లాంటిది. హర్డ్ ఇమ్యూనిటీ వచ్చేసేది అంటున్నారు కొంతమంది వైద్యులు. అది వదిలిపెట్టండి. అదర్వైజ్ ఆల్సో ఈ దేశంలో 92 కోట్ల మందికి వ్యాక్సినేషన్ అవసరం 18 ఏళ్ల పైన వాళ్ళకి. నేను అనుకుంటున్నా బై ఎండ్ ఆఫ్ ది జనవరి, మాక్సిమం బై ఎండ్ ఆఫ్ ది జనవరి వ్యాక్సినేషన్ అయిపోతుంది. ఎండ్ ఆఫ్ ది డిసెంబర్ ఇది వ్యాక్సినేషన్ అయిపోతుంది. భారతదేశంలో భారతీయ కంపెనీలు భారతీయ శాస్త్రవేత్తలతో కూడా అయిపోతుంది. విదేశీ కంపెనీలు వచ్చిన డబ్బున్న వాళ్ళకి, కానీ పక్కా చెప్తున్నా 100% డిసెంబర్ 2021 వరకు ఈ దేశంలో 90 కోట్ల మంది వ్యాక్సినేషన్ అయిపోతుంది. రైట్, తులసిరెడ్డి గారు, ఫస్ట్ క్వశ్చన్, రాహుల్ గాంధీ గారు వ్యాక్సిన్ వేసుకున్నారా సార్? రెండో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు రాబోయే టైంలో తక్షణం మీ డిమాండ్స్ ఏమిటి, అంటే ప్రతిపక్షంగా ఏ విధమైన చర్యలు మార్పులు తీసుకురావాలని కోరుతున్నారు? నేను మాత్రం వేసుకున్నాను, రాహుల్ గాంధీ గారు వేసుకుంటే నాకు తెలియదు. నేను మాత్రం 2 డోసులు వేసుకున్నాను. గ్రేట్, ఓకే. వచ్చేసి ఫస్ట్ చేయాల్సింది ముందు చెప్పినట్లు వ్యాప్తి, చికిత్స, వ్యాక్సినేషన్. వ్యాప్తికి సంబంధించి కరోనా త్రిశుద్ధ కార్యక్రమం ఏమి, ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, మాస్క్, దానికి ఖచ్చితంగా వచ్చే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి. రెండవది చికిత్స ఉన్నాయి, పడకల కొరత, మందుల కొరత, ఆక్సిజన్ కొరత, వెంటిలేటర్ల కొరత. కాబట్టి ఇక్కడ ఈ కొరతలు వచ్చేసి ఎక్కడ ఉన్నాయో దాన్ని ట్యాప్ చేయాలి. వ్యాక్సినేషన్ నాకు తెలిసి ఇప్పటికి 16 కోట్ల వ్యాక్సినేషన్ చేశారు, 16 కోట్ల డోసులు. నేను పత్రికలో చదివిన ప్రకారంగా మే జూన్ కాబట్టి 32 కోట్లు ప్లస్ 16 కోట్లు 49 కోట్లు జూలై కల్లా. ఇంకా దాని తర్వాత ఎవ్రీ మంత్ వచ్చేసి మాక్సిమం 10 తీసుకుంటున్నారు. కాబట్టి నాకు తెలిసి విదేశాల సహా విదేశాలను తెప్పించుకోకుంటే 2022 జూలై వరకు మనకు 80 కోట్ల 18 నెలల. తప్పు మేడం, తప్పంటారా? ప్రకాశ్ రెడ్డి గారు పండిస్తున్నారు. ఇవాటికంటే సమయం మించిపోతుంది సార్, ఎందుకంటే రాబోయే రోజుల్లో. ఒక నిమిషం రామకృష్ణ గారు, మీ ఫైనల్ మాట. ఎందుకంటే మన ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు ఈ దేశంలో 2 కంపెనీలు కలిపి 100 కోట్లు ఇవ్వబోతున్నారు. We'll wait and watch, sir. Prastham, yes. We are losing time because, I mean, we are running out of time. We are losing time also and running out of time for today's show. ఇవాల్టి కార్యక్రమాన్ని ముగించడానికి సమయం అవసరమైంది కాబట్టి రాబోయే రోజుల్లో సార్ చర్చిద్దాం. బికాస్ నిజం చెప్పాలంటే వార్తా పత్రికలకి కానీ మీడియాకి కానీ వేరే టాపిక్ లేదు సార్. కరోనా తప్ప వేరే కనిపించట్లేదు. ఎందుకంటే నిజంగా మొహం మీద కొట్టినట్టుగా దారుణమైన పరిస్థితులు ఇప్పుడు కళ్ళకి మనకి దర్శనమిస్తున్నాయి. మంచి రోజులు రావాలి అతి త్వరలో, అందరి ఉమ్మడి కృషితో అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది వాళ్ళ స్ట్రెయిట్ టు ద పాయింట్. పెంటపాటి పుల్లారావు గారు, రామకృష్ణ గారు, తులసిరెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. చిన్న విరామం తర్వాత మహా న్యూస్ సూపర్ ప్రైమ్ ప్రసారం అవుతుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.